Hi friends, welcome to Teja channel. Teja channel lo ee roju meeku fan dimmer lu enni rakalu, fan regulator lu dimmer lu enni rakalu, avi ela connection ivvali anedi ee roju meeku nerpinchabothunnanu. Friends, evaraina naa video nu kottaga chustunna vallu compulsory like cheyandi, share cheyandi, subscribe cheyandi, comment box lo comment cheyadam matram marchipokandi. Welcome to friends, ready to start. ఇది బోర్డులో ఫిట్ చేసే 3-పిన్ సాకెట్. త్రీ పిన్ సాకెట్ ప్రాంతంలో వచ్చే 3-పిన్ సాకెట్ సైజు ఫ్యాన్ డిమ్మర్ అండ్ రెగ్యులేటర్ అంటారు దీన్ని. ఇందులో అంకెలు ఉన్నాయి అంటే ఇది స్టెప్ టైప్ డిమ్మర్ అంటారు. టిక్కు టిక్కు సౌండ్ వస్తుంది, స్టెప్ టైప్ డిమ్మర్ అంటారు. మామూలుగా వాల్యూమ్ టైపు డిమ్మర్ కూడా ఉంటుంది. ఇది 3-పిన్ సాకెట్ సైజు ఫ్యాన్ డిమ్మర్ రెగ్యులేటర్ అండ్ ఇది స్విచ్ మోడల్, స్విచ్ మోడల్ రెగ్యులేటర్. ఇది టీవీ వాల్యూమ్, పాత రేడియో వాల్యూమ్ మోడల్లో ఉంటుంది. ఇది డిమ్మరు, ఇది రెగ్యులేటరు, ఇది కూడా రెగ్యులేటరే. స్టెప్ టైప్, స్టెప్ టైప్ ఉంటే డిమ్మర్ అంటారు, స్టెప్ టైప్ డిమ్మర్ అంటారు, లేకపోతే మామూలుగా డిమ్మర్ అంటారు. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇప్పుడు ఈ మోడల్లో మనం వైరింగ్ చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మోడల్కు రెండు వైర్లు ఎలా ఉన్నాయో, ఈ మోడల్కి ఇద రెండు వైర్లు ఎలా ఉన్నాయో, ఈ మోడల్కైనా అవే రెండు వైర్లు ఉంటాయి. చూడండి, అవే రెండు వైర్లు ఉంటాయి. ఈ మోడల్కైనా అవే రెండు వైర్లు ఉంటాయి, తప్పకుండా చూడండి. కనెక్షన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మొదటగా ఫ్యాన్ రెగ్యులేటర్ ఒక వైర్ను తీసుకొని స్విచ్లోని ఉంచుకోండి. ఇది సింగిల్ వే స్విచ్, టూ వే స్విచ్లో కూడా నడవ పాయింట్లో ఇవ్వాలి, సింగిల్ వే స్విచ్లో కూడా నడవ పాయింట్లో ఇవ్వాలి. ఇందులో ఒక వైరు ఫ్యాన్ డిమ్మర్ రెగ్యులేటర్ వైర్ మనం ఇచ్చుకుందాం. ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ వైర్ మనం స్విచ్లో ఫిట్ చేసుకుందాం. ఈ ఒక వైరు ఇప్పుడు ఫ్యాన్కు బదులుగా నేను ఈ బల్బును యూజ్ చేస్తున్నాను. ఈ బల్బుకు మనం కనెక్షన్ ఇద్దాం. ఇందులో ఒక వైరు ఫ్యాన్ వైర్ అనుకోండి, ఫ్యాన్ వైర్కు మనం కనెక్షన్ ఇచ్చేసాం. ఫ్యాన్ వైర్కు కనెక్షన్ ఇచ్చేసాం. ఇంకో వైర్, ఈ వైర్ ఇచ్చేసాం. ఇంకో వైర్ వచ్చేసి ఇక్కడ న్యూట్రల్కి ఇచ్చుకోవాలి. ఈ బల్బును ఫ్యాన్ అనుకోండి, ఒక వైరు రెగ్యులేటర్కి ఇచ్చేసాం, ఒక వైరు న్యూట్రల్కి ఇచ్చేసాం. ఒక వైరు ఫేస్ న్యూట్రల్, ఈ రెండు వైర్లు ఫేస్ న్యూట్రల్ అనుకుంటే ఫేస్ ఇక్కడ ఫిట్ చేసుకున్నాం. స్విచ్లో కింది భాగంలో ఇచ్చాం. ఇప్పుడు టూ టెర్మినల్స్ కాబట్టి ఫస్ట్ టెర్మినల్లో ఫేస్ ఇచ్చాం, సెకండ్ టెర్మినల్లో డిమ్మర్ ఇచ్చా, రెగ్యులేటర్ ఇచ్చాం. ఇప్పుడు దీనికి టేప్ వేసుకోవాలి, లేకపోతే షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ చేద్దాం, డైరెక్ట్ కరెంట్ ఇచ్చేద్దాం. చూసారా ఫ్రెండ్, బల్బు ఈ బుగ్గ రావడం లేదు, అంటే ఫ్యాన్ ఆన్ కాలే. ఎందుకనగా ఇక్కడ ఆఫ్లో ఉంది. చూడండి, ఇక్కడ ఆఫ్లో ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ నెంబర్ పెడదాం, మనం ప్రాక్టికల్ చేద్దాం. ఈ వైర్లెస్ చేసి కరెంట్లో పెడుతున్నాను. కరెంట్లో పెట్టాక ఆన్ చేసినా ఆఫ్ చేసినా రావట్లేదు బల్బు. ఎందుకనగా రెగ్యులేటర్లో ఆఫ్లో ఉంది కావున రావడం లేదు. ఇప్పుడు మనం ఒక్కొక్క నెంబర్ పెడదాం. ఫస్ట్ నెంబరు స్విచ్ ఆన్, డిమ్, చాలా డిమ్గా ఉంది కాబట్టి ఫ్యాను స్లో తిరుగుతుంది, ఒకటో నెంబరు. ఇది సెకండ్ నెంబర్, కొంచెం బల్బు ఎక్కువైంది అంటే సెకండ్ నెంబరు. ఇది థర్డ్ నెంబరు, ఇది ఫోర్త్ నెంబరు, ఇది ఫిఫ్త్ నెంబరు, ఇది సిక్స్త్ నెంబరు, ఇది సెవెంత్ నెంబరు. మామూలుగా ఫైవ్ ఉంటాయి కానీ దీనికి సెవెన్ నెంబర్స్ ఉన్నాయి. సెవెన్ వరకు పెట్టాం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆఫ్, ఆఫ్ చేసేసాం. ఇక్కడ ఆఫ్ చేసిన ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ ఆఫ్ చేసిన ఆఫ్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా
ఫ్యాన్ రెగ్యులేటర్ కానీ, ఫ్యాన్ డిమ్మర్ కానీ, స్విచ్ టైప్ డిమ్మర్ కానీ, రెగ్యులేటర్ కానీ ఫిట్ చేసుకోవాలి అంటే ఈ పద్ధతి ప్రకారమే ఫిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, విజిట్ అండ్ అగైన్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.